అందరికీ నమస్కారం రేపే భీష్మ ఏకాదశి ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు కార్తీక మాసంలో దీపానికి ఎంత విశిష్టత ఉందో మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంతే విశిష్టత ఉంది ఈ మాసంలోని ప్రతిరోజు పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు ఇక ఈ మాసంలో వచ్చే పర్వదినాలలో ఒకటి భీష్మ ఏకాదశి ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు క్షేత్రయుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ఉన్న సమయంలో ధర్మరాజుకు విష్ణు శాస్త్రనామాన్ని బోధించి పరమాత్ముడైన కృష్ణుడిలో లీనమైన తర్వాత వచ్చే మూడవ రోజు ఈ భీష్మ ఏకాదశి ఏకాదశి భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి సర్వలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం అయితే ఎంతో పవిత్రమైన ఈ భీష్మ ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు ఒక గంటలో పాపాలన్నీ కూడా పోతాయి దరిద్రము కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ రోగాలు పోతాయి మీ ఒంటికి దివ్యశక్తి వస్తుంది మీ శరీరం ఎంతో ఉత్తేజాన్ని పొందుతుంది నూతన ఉల్లాసం వస్తుంది దేనినైనా సాధించే శక్తి వస్తుంది ఇలా స్నానం చేయటం వలన జన్మాల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి భీష్మ ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోకైతే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి భీష్మ ఏకాదశి పరమ పవిత్రమైన ఏకాదశి భీష్ముడు గంగా సాంతనుల ఎనిమిదవ సంతానం అసలు పేరు దేవవృతుడు తండ్రి సంతనుడు ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయడం కోసం తండ్రి ఆనందం కోసం సుఖ సంతోషాల కోసం దేవవృతుడు ఆజాన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని పెళ్ళి అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి ఆ భీష్మన ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి ఎప్పటి నుంచి దేవావృతుడు భీష్ముడిగా ఖ్యాతిగాంచాడు తనయుడు త్యాగానికి సంతోషించిన తండ్రి భీష్ముడికి స్వసంత మరణం పొందే వరాన్ని ఇచ్చాడు భీష్ముడు కౌరవుల తరపున కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధానికి దిగాడు కృష్ణుడు స్వయంగా జరిపించిన మహాయజ్ఞాన్ని పది రోజులు ఒంటి చేత్తో జరిపించిన ధనుర్వేద విద్యా పితామహుడు భీష్ముడు భీష్ముడు ధనుర్విద్యకు అర్జునుడు శ్రీకృష్ణుడు కూడా నిశ్చేష్టులయ్యారు అధర్మ పక్షాన నిలబడి ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే భీష్ముడు మరణాన్ని స్వాగతించారు అదే తన అసమర్థతకు శిక్ష అని భావించి అర్జునుడి బాణాలకు గాయపడిన భీష్ముడు అంపశయ్యిపైకి చేరుకుని మరణించే మంచి సమయం కోసం ఎదురు చూస్తూ పాండవులకు రాజ్యధర్మం ఉపదేశించడమే కాదు ధర్మరాజుకు విష్ణు శాస్త్రనామాలను ఉపదేశించారు అంపసయ్యిపై గతుడైన భీష్ముడిని చూసి దేవతలు సైతం దుఃఖించారు ఎనిమిది రోజులు అంపసయ్యపై ఉన్న భీష్ముడు మరణ వేదనను అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తరవరమైన మరణం కోసం ఉత్తరాణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ గడిపాడు విష్ణు నామావళిని వెయ్యి విధాలుగా కీర్తిస్తూ విశ్వ కళ్యాణ కాంక్షతో మానవాలికి అందించాడు భీష్ముడు మాఘశుద్ధ ఏకాదశి తిథిని భీష్మ సంస్కరణ దినంగా కృష్ణుడు కానుకగా ఇవ్వగా మాఘశుద్ధ అష్టమి తిథి రోజున ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణుడిలో లీనమైంది మహాభారత ఇతిహాసంలోనే మహాత్ముని మహాప్రస్థానంలా ఇలా ముగిసింది భీష్మ నిర్యాణం జరిగి శబ్దాలు జరిపిస్తూ ఉన్న ఆయన ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికే భాగవతుల నర్తిస్తూనే ఉంది ఆయన దివ్యవాణి విశ్వం మొత్తం వ్యాప్తి చెంది ప్రతిధ్వనిస్తూనే ఉంది విష్ణు సహస్రనామం పఠనం దుఃఖహరణం సకల పాపహరణం నామావళిలోనే ప్రతి అక్షరం దైవ స్వరూపమే ఈ మహా మహామంత్రం అది అజరామం పరమ పదం చేరిన మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను తరువాత మూడు రోజులకు వచ్చే మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాను హిందువులు జరుపుకుంటారు భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం పఠించాలి ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ద్వారా పాపాల నుండి విముక్తి పొందుతారు మనం అనంతరం మోక్షం లభిస్తుంది పాపాలు నశించి బాధలు తొలగిపోతాయి ఉపవాసం ఉండేవారు భీష్మ ఏకాదశి ఉపవాస కథను వినాలి దీంతో ఏకాదశి వ్రతానికి పూర్తి పుణ్యం లభిస్తుంది ఈ భీష్మ ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం ప్రతి ఒక్కరూ స్నానం చేసే నీటిలో ఐదు తులసి ఆకులను కానీ లేదా చిటికడు గల్లు ఉప్పును కానీ వేసుకొని స్నానం చేయాలి కానీ ఏకాదశి రోజు తులసి ఆకులను కొయ్యకూడదు కనుక ముందు రోజే పూజలు చేయని తులసి చెట్టు ఆకులను కోసి తెచ్చి దాచుకొని ఏకాదశి రోజు ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయాలి తులసి ఆకులు అందుబాటులో లేని వారు గల్లు ఉప్పుని చిటుకుడు నీటిలో కలుపుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తే గంటలో పాపాలన్నీ కూడా పోతాయి దరిద్రం కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ రోగాలు పోతాయి ఒంటికి దివ్యశక్తి వస్తుంది మీ శరీరం ఎంతో ఉత్తేజాన్ని పొందుతుంది నూతన ఉల్లాసం వస్తుంది దేనినైనా సాధించే శక్తి వస్తుంది ఇలా స్నానం చేయడం వలన జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కనుక భీష్మ ఏకాదశి రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ప్రతీ నెల మనకు రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశికి సాధారణంగా ఉపవాసం వండటమే నియమం ఏకాదశి రోజు ఆహారం తీసుకోకుండా ఉపవసించాలి బియ్యం తినకూడదు ఏకాదశి రోజు మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడు కనుక ఈరోజు అన్నం తినకుండా ఉపవాసం చేసి విష్ణునామ సంకీర్తనతో రాత్రి జాగరణ చేసి నాడు ప్రొద్దున్నే పారాయణ చేస్తే ఏకాదశి నియమం ఫలిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి ఏకాదశి అనేది విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మాఘమాసంలో వచ్చే మొదటి ఏకాదశి మహాశక్తివంతమైనది మహాభారతానికి ముందు ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని పిలిచేవారు తరువాత భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది ఈ ఏకాదశి రోజు అసలు దీనికి భీష్మ ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది అనే సంఘటనను స్మరించుకుంటే జన్మల పాపాలు తొలగిపోతాయి ఆ సంఘటనను ఒక్కసారి గుర్తు చేసుకుందాం మహాభారత కాలంలో యుద్ధం ప్రారంభమయ్యింది కొన్ని రోజుల పాటు భీష్ముల వారు చండ ప్రచండంగా యుద్ధం చేశారు అతిరథ మహారథులందరూ కూడా మహాయుద్ధం చేశారు కానీ భీష్ముల వారు పడలేదు ఎవరు జయించలేకపోయారు ఆయుధం పట్టను చక్రం పట్టను అని అర్జునుడికి మాట ఇచ్చి రథాన్ని మాత్రమే తోలుతాను అని చెప్పిన శ్రీకృష్ణుడే ఒక దశలో భీష్ముడిని చంపేస్తానని చెప్పి రథం మీద నుండి చక్రాయుధం విసిరబోయాడు అంతటి పరాక్రమవంతుడు భీష్ముడు ఇలా తనను చంపడానికి వచ్చిన శ్రీకృష్ణుడికి భీష్ముడు భక్తితో నేల మీద పడి దండం పెట్టాడు అప్పుడు అర్జునుడు కృష్ణుడితో నీవు ఆయుధం పట్టనన్నావు ఈ పని చేయవద్దు అన్నాడు దాని వలన కృష్ణుడు భీష్ముడిని చంపకుండా తగ్గాడు ఆ తర్వాత ఏ విధంగా భీష్మ పితామహుడు తొలగించుకోవాలని కృష్ణుడు పాండవులు భీష్ముణ్ణి అడిగారు భీష్ముడు యుద్ధంలో ఎవ్వరూ ఓడించలేరు కానీ సెకండ్ని చూస్తే ఆయుధాన్ని చేస్తాను అని ఆ రహస్యాన్ని స్వయంగా భీష్ముడు ముని తన వాళ్లకు తెలియచేశారు మహాభారతానికి మూలపురుషుడు భీష్ముడు సొంతంగా సంతానం లేదు తండ్రి యొక్క మునిమనవరాలైన క్షేత్రచ సంతానం ఉన్నా సరే ఆయన ముత్తాత అయిపోయిన సింహాసనాన్ని రక్షించే కార్యక్రమంలో బయటికి రాలేదు శకంఠి దర్శనం అంటే నపుంసక దర్శనం అయితే నేను ఆయుధం విసర్జన చేస్తానని భీష్ముడే చెప్పేశాడు అలా శకంటి కనబడగానే భీష్ముడు ఆయుధాన్ని వదిలేశాడు అర్జునుడి బాణాలన్నీ భీష్ముడిపై వదిలేశాడు కానీ భీష్ముడికి తన తండ్రి వరంగా ఇచ్చాడు అంటే భీష్ముడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణం వచ్చేలాగా వరం పొందాడు భీష్ముడికి శరీరం అంతా కూడా బాణాలు గుచ్చుకుపోయాయి పడుకునే వీల్లేదు అప్పుడు అర్జునుడు బాణాలతో అంపశయ్య ఏర్పరిచాడు భీష్ముడు నేను ఇప్పుడే మరణించను దక్షిణాయనం ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక అప్పుడు మరణిస్తానని ఉపదేశించాడు ఆయన అనుకున్నట్లుగానే మార్గశిర మాసంలో భారత యుద్ధం మొదలైన పది రోజులకు భీష్ముడు అంపశయ్యి మీదకు చేరుకున్నాడు మాసంలో పుష్యమాసం పూర్తయిపోయి మాఘమాసంలో ఆయన మరణించాడు ఇప్పటి వరకు కూడా అంపశయ్యి మీద అలానే ఉన్నారు ఉత్తరాయణం కోసం వేచి ఉండి ఉత్తరాయణంలో మరణిస్తే జన్మానికి సాఫల్యం లభిస్తుందని ఆయన అలా అంపశయ్య మీదే ఉండిపోయారు ఈ దశలోనే విష్ణు సహస్రనామాలు చెప్పారు ధర్మరాజుకి ఎన్నో ధర్మసూత్రాలు చెప్పారు మాఘశుద్ధ సప్తమి నుండి భీష్ముల వారు ప్రాణం విడవడం మొదలుపెట్టి పంచప్రాణాలను ఏకాదశి వరకు వదిలారని ఏకాదశి నాడు పూర్తిగా ప్రాణాన్ని వదిలేశారని చెబుతూ ఉంటారు భీష్ముడు మహాభక్తుడు అద్భుతమైన చరిత్ర కలవాడు అత్య అద్భుతమైన భక్తి పారాయణుడు భగవంతుణ్ణి నేరుగా కంటితో చూడగలిగిన వాడు రోజు ఆయన పేరుతో భగవంతుడికి ఇష్టమైన ఏకాదశి రోజు భీష్మ ఏకాదశి అని పేరు పెట్టారు ఇలా మరణంతో ముక్తిని సాధించిన వారు ఏ చరిత్రలోనూ ఏ పురాణంలోనూ ఇంకెవరూ కూడా లేరు అంత అద్భుతమైన వ్యక్తి భీష్మ పితామహుడే ఆయన పుట్టుక నుండి మరణం వరకు ప్రతి విషయం అద్భుతంగానే ఉంటుంది అయితే ఎంత అద్భుతమైన వ్యక్తి అంపశయ్యి మీద అన్ని రోజులు బాధపడి ఎందుకు మరణించాడు అంటే కర్మశేషం కోసం ఎందుకంటే ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగినప్పుడు భీష్ముడు మౌనంగా ఉండిపోయాడు తప్పును స్వయంగా చేయలేకపోయినా జరుగుతున్న తప్పును కూడా అడ్డుకోకపోవడం కూడా పాపమే ఆ పాపానికి కర్మను భీష్ముల వారు స్వచ్ఛంగా అనుభవించడానికి సిద్ధపడ్డారు తన తప్పుకి శిక్షను అనుభవించగలిగిన సామర్థుడు భీష్ముడు తన సమర్థవంతమైన పేరు మీద భీష్మ ఏకాదశి వచ్చింది ఈరోజు ఈ కథను తలుచుకొని విష్ణు పూజ చేస్తే అతి అద్భుతమైన ఫలితం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి ఎంత అద్భుత ఫలితాలను ఇస్తుందో అలాంటి ఫలితాలనే ఈ మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి కూడా అందిస్తుంది ఈ రోజున దేవాలయ దర్శనం చేయటం కానీ ఉపవాసం వండటం కానీ ఎవరికైనా దానం ఇచ్చినా కానీ అమోఘమైన ఫలితాలు కలుగుతాయి రోజంతా కూడా విష్ణునామ స్మరణతో శ్రీకృష్ణ నామ స్మరణతో గడపాలి ఎవరితో గొడవలు పడకూడదు సాధ్యమనంత మౌనంగా ఉండాలి భగవత్ నామ సంకీర్తనలు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఈరోజు ఉపవాసం పూజలు ఏమీ చేయలేని వారు ఇప్పుడు మనం చెప్పుకున్న భీష్ముని కథను తలుచుకున్న పుణ్యం కలుగుతుంది మిగిలినవారు ఉపవాసం ఉంటేనే మంచిది ఏకాదశి నియమాలు పాటిస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి క్షేత్ర సంగమం పూర్తయిన తరువాతే భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికలాడుతూ గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుని ప్రశ్నించారు కురుక్షేత్రంలో అంపసపై పవలించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు అందుకే నా మనసు అక్కడకు వెళ్ళిపోయింది మీరు కూడా నాతో రెండని పాండవులకు తెలిపాడు ఎందుకంటే భీష్ముడు అస్తిక గ్రేసారుడు ధర్మశాస్త్రాలను అవపోసణ పట్టి ఆకలింపు చేసుకున్న మహనీయుడు ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు దేహం నుంచే నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఎవరూ ఉండరు కాబట్టి తీసుకువచ్చాడు భీష్మ పితామహుడు సుమారు మూడు పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు దేహమంతా బాణాలు గుచ్చుకొని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది మాఘమాసంలో ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ ఆహారం స్వీకరించకుండా నీటిని స్వీకరించకుండా ఉన్నాడు తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుణ్ణి తలుచుకున్నాడు శ్రీకృష్ణుడు పాండవులు అక్కడికి వచ్చిన తర్వాత భీష్ముడు వారికి అనేక నీతి వాక్యాలు ధర్మ సందేహాలు సూక్ష్మ విషయాలను తెలియజేశాడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా భీష్ముడే బోధించాడు వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు కానీ భీష్ముడే లేకపోయినట్లయితే భారతమే లేదు తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు తన ద్వారా కలిగే సంతానం వలన ఆ త్యాగం ఎక్కడ పొల్లుపోతుందో అన్న సంశయంతో ఆ జన్మాంతం పెళ్లి చేసుకోకుండా భీష్మల ప్రతిజ్ఞ చేసిన ధీరుడు అసలు భారతంలో భీష్ముడి ఒక ప్రత్యేకమైన పాత్ర శీలంలోనూ శౌర్యంలోనేమి నిష్టలోనేమి భీష్ముడికి సాటి భీష్ముడే చిన్నతనం నుంచి ఆయన త్యాగ పురుషుడే భీష్మ ఏకాదశి అని పిలువబడే ఈ రోజున భీష్మాచారిని తలుచుకుంటే పవిత్రులకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుంది ఈరోజు ఉపవాసం శుభదాయకం అంటారు ఏకాదశి పర్వదినానికి ముందు రోజు రాత్రి అల్పాహారం తీసుకుని ఏకాదశి రోజు మధ్యాహ్నం ఒంటిపూట భోజనం చేయాలి ఈ రోజున వరి ధాన్యాలతో కూడిన వంటకాలను పక్కన పెట్టాలి పండ్లు తీసుకోవాలి ద్వాదశి రోజున విష్ణువుకు పూజ చేశాక ఆహారం తీసుకోవాలి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి విష్ణు సహస్రనామ పారాయణం చేసేవారికి సకల సంపదలు చేకూరుతాయి వారి కుటుంబంలో ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఏకాదశి రోజు గోపూజ సకల ఫలదాయకం గోమాతకు అరటి పండ్లు అందిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి భీష్మ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో చేస్తే సకల శుభాలు చేకూరుతాయి ఈ రోజున విష్ణువును ప్రత్యేక పూజలు అలంకారాలు చేయించేవారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఏకాదశి రోజున భీష్మాచారిని తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుంది అంతేకాకుండా ఆ రోజున పసుపు రంగు వస్త్రాలు విష్ణు సహస్రనామం స్తోత్రాన్ని వినేవారికి చదివేవారికి మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తూ ఉన్నారు భీష్మ ఏకాదశినే భీష్మ ఏకాదశి జయ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున భీష్మ పితామహుణ్ణి స్మరిస్తూ తర్పణం ఇవ్వడం సాంప్రదాయం భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అని విశ్వాసం భారత జాతి మొత్తం ఆయనకు వారసులే అందుకే జాతి మత కుల భేదాలు విస్మరించి అందరూ కూడా ఈ మహాయోధునికి ఈ భీష్మ ఏకాదశి రోజున తిలజలాలు సమర్పించాలి ఈరోజు ఒక్కసారైనా సరే విష్ణు సహస్రనామాలు పఠించాలి విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే ఫలితం అనంతంగా ఉంటుంది అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి భోగభాగ్యాలు కలుగుతాయి సర్వ పాపాలు నశిస్తాయి పుణ్యగతులు లభిస్తాయి అంతేకాకుండా గ్రహదోషాలు నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నింటి నుంచి విముక్తి పొందడమే కాకుండా అన్నింట విజయం సాధిస్తారని పురాణాల ద్వారా తెలుస్తుంది ఒకవేళ విష్ణు సహస్రనామం కనుక పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని మూడుసార్లు ఉచ్చరించినట్లయితే విష్ణు సహస్రనామాలను పఠనం చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది